అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలంటూ విలేకరుల సమావేశం నిర్వహించారు. 2008 సంవత్సరంలో తాడిపత్రి మున్సిపాలిటీ అధికారులు ఒక్కొక్క లబ్ధిదారుల దగ్గర నుండి 2100 కట్టించుకుని పుట్లూరు రోడ్డుకు దగ్గరలో 1.5 సెంటు స్థలం ఇస్తామని చెప్పారని, అక్కడ ఉన్న లబ్ధిదారులకు పట్టాలు కూడా ఇచ్చారన్నారు. అయితే 14 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ పక్కా గృహాలు కట్టించకుండా మేనమేషాలు లెక్కిస్తూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో స్థలాలు ఉన్నాయని ఆశలు పెట్టుకున్న పేద ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. పేద ప్రజలకు అండగా వారికి న్యాయం చేయాలని 14 నెలలుగా భారత కమ్యూనిస్టు పార్టీ చాలా ఉద్యమాలు చేసిందని, గతంలో కలెక్టరేట్, మున్సిపల్ కార్పొరేషన్, ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద అనేక సార్లు ధర్నాలు చేసి న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. అయితే అధికారులు సైతం అదే స్థలంలోనే డబ్బులు కట్టిన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇచ్చి న్యాయం చేస్తామని భరోసా కల్పించి, ఇప్పుడు వేరే లబ్ధిదారులకు అదే స్థలాల్లో పట్టాలు ఇవ్వడంతో స్థలం మీద ఆశలు పెట్టుకున్న పేదవారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. డబ్బులు కట్టిన లబ్ధిదారులందరితో కలిసి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తామని పార్టీ నాయకులు హెచ్చరించారు. అదేవిధంగా 2005లో బీడీ కార్మికులు కూడా ఆటోనగర్ వైపున ఉన్న స్థలంలో పట్టాలు ఇచ్చి కూడా రద్దు చేయడం జరిగిందని, ఇది సమంజసం కాదన్నారు. కమ్యూనిస్టు పార్టీ ప్రజల తరపున న్యాయ పోరాటం చేయడానికి ముందుంటుందని, అవసరమైతే లబ్ధిదారులతో కోర్టుకు వెళ్లడానికి కూడా వెనకాడబోమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, కార్యకర్తలు రామంజీ, అబ్రామ్, శ్రీనివాసులు, కిట్టా, సాదావలి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో 2100 కమంది కట్టడంలో ఇంద్రమ్మ ఇల్లు, వీళ్ళందరూ కూడా పేద ప్రజలు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. నిన్ననే ఈ యొక్క బాధితులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకుండా విలాసాలు ఉన్నటువంటి ఏకైక ప్రజలకు ఇచ్చారు. విలాసవంతమైన ఇల్లు ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే ఈ యొక్క ఇల్లు ఇచ్చారు. దయచేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే చెప్తున్నాం, ఏది ఏమైనా 2100 కట్టిన దాదాపు సంవత్సరం కాలం నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో వాళ్ళు చివరికి నిరాశ అవుతుంది అనుకుంటున్నారు. కాదు కాదు, ఇది ఏది ఏమైనా వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. అవసరం అనుకుంటే కోర్టుకు పోయి కూడా న్యాయస్థాన్ని ఆశ్రయించి వాళ్ళకు ఇందు స్థలం ఇప్పించేంత వరకు కూడా మా యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరు కూడా బాధితులు ఆక్రోశానికి లోన్ కావద్దండి. న్యాయ పోరాటానికి కూడా మనం సిద్ధమైదాం. అవసరం అనుకుంటే మన పోరాటంతో పాటు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అందరినీ కూడా సమీకరించి ఈ యొక్క పోరాటం చేసి మీ బాధితులకు అందరికీ మేము ఇళ్ల స్థలం ఇప్పిస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ 2008లో పేద ప్రజలకు ఇండ్లు కేటాయిస్తాం, స్థలం ఇచ్చేయని చెప్పి 2100 మున్సిపాలిటీ వాళ్ళు కట్టించుకోవడం జరిగింది. అందరూ నమ్మి 1130 మంది 2100 కట్టారు. సరే 270 మంది మాత్రం ఆర్డీజీ వాళ్ళతో లింక్ అప్ అయ్యి మున్సిపాలిటీ వాళ్ళు 270 ఇండ్లు కట్టారు. అక్కడ మొదమా 800 చిల్లర ఎవరికి న్యాయం జరగలే. చింటున్నారు స్థలం మా స్థలం ఉంది, మా స్థలం ఉందని చెప్పి ఇప్పటికి కూడా నిన్నటి మొన్నటి వరకు మా స్థలం ఉంది, ఎక్కడ మా పిల్లలకు ఏదో బండలు మండేసుకొని గవర్నమెంట్ కట్టిపోయినా కూడా ఏదో బాడీలు కట్టలేక చాలామంది బీడీ కార్మికులు పనులు చేసుకునే వాళ్ళు, టౌన్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఈ నమ్మకం పెట్టుకుంటే అనేకమైన ఒక 14 నెలల మేము ఉద్యమం చేస్తున్నాం. ఇక్కడ తాడపతి పట్టణంలో మన నిజవర్గ కార్యదర్శి రంగయ్య గారు, ఇక్కడ కార్యకర్తలు, 2100 కట్టిన బాధ్యతలు, ఇక్కడంతా మేము అనేకమైన ఉద్యమాలు చేశాం. సరే మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నారు, మా పరిధిలో లేదు, కలెక్టర్ పరిధిలో ఉంది అన్నారు. ఎంఆర్ఓ కూడా అదే చెప్పారు. మరి దీక్ష కూర్చునేమో ఒక 6 రోజులు, వారం రోజులు అక్కడ కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన కూడా ఏం చెప్పారంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి నిమ్మరసం ఇచ్చి లేపారు ఆయన కూడా, పెద్దారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు. సరే మేము ఓకే అని చెప్పి దీక్ష కూడా విరమించుకున్నాము. సరే అని చెప్పి మళ్ళీ న్యాయం జరుగుతుందో లేదో వీళ్ళు మళ్ళా అధికారులు వేరే రకంగా మాట్లాడుతున్నారు, రద్దు చేశామంటున్నారని చెప్పి గంధం చంద్రుడు కలెక్టర్ గారు, మా జిల్లా నాయకులు జాఫర్ సార్ గారు, మేమంతా మా రంగాయన్న అంతా పోయి చాంబర్లోకి వెళ్ళిపోయాము. సార్ ఇది ఇక్కడ చూడండి, పటాకాయితాలు ఇచ్చారు, ఈ రకంగా పక్క ప్రూఫ్లు ఉన్నాయి, ఈ రకంగా అధికారులు ఈ రకంగా చెప్పారు సార్, ఇది ఏం న్యాయం సార్ అని చెప్పి మేము కలెక్టర్ గారిని అడిగాము. మా జిల్లా నాయకత్వం కూడా అడిగితే ఆయన కమిషనర్ గారికి వెంటనే వీడియో కాల్ చేశాడు.
ఏంటండి ఇది 2018లో కట్టారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇది వీళ్ళకి స్థలాలు ఇవ్వచ్చునా లేదా ఏంటి పరిస్థితి అంటే, రెవెన్యూ వాళ్ళు ఆ రోజు కమిషనర్ గారు మాట్లాడలేదు, కలెక్టర్ గారితో ఈయననే కమిషనర్ గారు గుండె కమిషనర్ గారే ఆయనతో మాట్లాడారు, గంజం చంద్రుడు కలెక్టర్ గారు. ఈయన సమాధానం ఏం చెప్పాడంటే, సార్ వీళ్ళకైతే న్యాయంగా 2000 కట్టించుకున్నాము మున్సిపాలిటీలో, అప్పుడు కట్టించుకున్నారు శివరామకృష్ణ కమిషనర్, అప్పుడు జయపాల్ రెడ్డి కమిషనరు అప్పుడు కట్టించుకున్నారు. వీళ్ళు రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ మున్సిపాలిటీకి పోయి చెప్పారు సార్, అది ఖచ్చితంగా అంటే ఎట్లా ఏమైంది పరిస్థితి రద్దు చేశారు లేదంటే రద్దు అయితే చేయలేదు సార్, అది వాళ్ళకి నోటీస్ కూడా పంపలేదు ఇవ్వచ్చు సార్ అని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. మాకు అందరూ వీళ్ళందరూ ముందరంగా ఎక్కువ జనాలు ఉన్నారు, అప్పుడు 600-700 జనాలు ఉన్నారు, చెప్పారు. మేము ఆ రోజు ఏం చేసామంటే ఎన్టీఆర్ ఫంక్షన్ హాల్ ఉంది అక్కడికి కూడా కలెక్టర్ గారితో కలిసి ఆయనకు కూడా పేదవాళ్ళకు తరఫున ధన్యవాదాలు చెప్పి మేము పార్టీ తరఫున వచ్చాము. వచ్చి కమిషనర్ గారిని సార్ ఇంత మేము మీటింగ్ పెట్టుకుంటాం, మీరు కూడా అందరికి చెప్పండి సార్, అంత ధైర్యం ఉండాలని చెప్పారు. సరే ఈయన కూడా వచ్చి మీటింగ్లో ఏం చెప్పారంటే, బీఎల్సీ లోన్లు కానీ ఇటుకో ఈ అపార్ట్మెంట్లలో ఎవరైతే కట్టారో వాళ్ళకి వచ్చిన వాళ్ళకు మటుకు గవర్నమెంట్ తరఫున లబ్ధి ఉన్న వాళ్ళకు లేకపోకుండా నిజంగా పేదవాడని 2000 కట్టిన వాళ్ళకు ఆడిట్ రూముల దగ్గరే స్థలం ఇస్తామని చెప్పి బహిరంగంగా మీటింగ్లో కమిషనర్ గారు చెప్పారు. ఆయన కూడా మేమేం చేసాము, ఒక పూలమాల తెచ్చి సార్ బీదుల తరఫున బాగా మాకు కూడా న్యాయం చేశారని చెప్పి ఆయన ధన్యవాదాలు తెలిపి అందరి తరఫున సరేనని చెప్పి నమ్మాం మేము. సరే ఆ చెప్పినాక 2-3 కరోనా వచ్చింది, కరోనా వల్ల ఎవరు బయటికి రాలేని పరిస్థితి, కరోనా అయిపోయింది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు తాడపత్రి పట్టణంలో పేదిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే గారు, తహసీల్దార్ గారు, మరి కమిషనర్ గారు ఆడిట్ రూమ్ దగ్గర పోయి స్థలాల పంపిణీ చేశారు. నేనైతే ఇక్కడ ఊరం పోలే, అడ్డగించుకోలే, ఎందుకంటే న్యాయస్థానం ఉంది మాకు, న్యాయంగానే పోరాటం చేస్తాం. అధికారులు డబ్బులు కట్టించుకొని ఈ రకంగా పేద ప్రజలను మోసం చేస్తున్నారా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, రాజకీయ నాయకులకు భయపడి మీరు ఇట్లా చేస్తున్నారా, ఏంటి ఇది పరిస్థితి అని చెప్పి న్యాయస్థానంతోనే మేము ఫైట్ చేస్తాము, మాకు ఎవరు శత్రువులు కాదు, ఒకటే మేము అడుగుతూ ఉన్నాం, అధికారికంగా మీరున్నారు చెప్పారు అని ఈరోజు కూడా పేదవాళ్ళు ఎంతో ఆశ పెట్టుకుని ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికి వచ్చే మీరు మళ్ళీ అప్లై చేయండి అని ఆయన సమాధానం చెప్తా ఉన్నాడు. ఎన్ని మాటలు అప్లై చేయాలా మేము, 2000 కంటే పట్టకాయలు ఉన్నాయండి, ఎలా చేస్తారు అప్లై పొందా మీకు, పనులు లేవా పేదవాళ్ళకి, ఏమన్నా డబ్బులు ఏమన్నా ఎక్కడి నుంచి వస్తున్నాయా, ఈరోజు 400-300 రూపాయలు కూలీ నేళ్ళు చేసుకునే వాళ్ళు బీడీ కార్మికులు అయితే లేమో, చాలామంది బేల్దారి పని పెట్టాలని పనులు విడిచిపెట్టి ఈరోజు వస్తారు. ఆశ పెట్టుకొని మేము కూడా వచ్చాము ఇక్కడికి, పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందని కమిషనర్ గారు కూడా స్పందిలే మాకు ఈరోజు. మీరు మళ్ళీ అర్జీలు ఏంటంటాడు, ఎన్ని మాటలు అర్జీలు మీకు, మీకు అర్జీలు ఇవ్వము, ఎవరైతే పేద ప్రజలను మోసం చేశారో కోర్టు పోతామో. ఈరోజు వాళ్ళ స్థలాలు గుంజుకొని ఇండ్లుండే వాళ్ళకు టౌన్లో ఒక్కొక్కరికి 2-2 ఇండ్లు ఉన్నాయి, దాన్ని మీకు కబ్జాలు చేస్తారండి మీరు, వైఎస్ఆర్ పార్టీ చేసేది ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం అండి పేదవాళ్ళకు న్యాయం చేయమని ముఖ్యమంత్రి గారు కూడా పైనుండి చెప్తున్నారు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పేదవాళ్ళని గుర్తించండి, 2000 కట్టే వాళ్ళకి అక్కడి స్థలాలు ఇస్తామని కూడా ఇలా మీరు ఈరోజు మొత్తం కంప్లైంట్ చేసినట్టు చేసి ఎవరికెవరికో ఇండ్లు ఉండే వాళ్ళకి ఇచ్చారండి, మేము ప్రూఫ్తో చూపిస్తాం, మేము కమిషన్ పార్టీ తరపున వాళ్ళు నవ్వుతూ ఉన్నారు, నాకు ఇల్లు ఉంది నాకు స్థలం వచ్చింది అని మీరు గుర్తించలేదు పేదవాళ్ళను, ఇది కరెక్ట్ కాదు, గత పాలకులు తప్పు చేసినారు, మీరు తప్పు చేస్తా ఉన్నారు, ప్రజల్లో చేయొద్దండి అట్లా. మీరు మేము కమ్యూనిస్ట్ పార్టీగా మాకు ఎవరు శత్రువులు కాదు, ఏ పార్టీ వచ్చినా కూడా మేము పేదవాళ్ళ పచ్చాన ఫైట్ చేస్తాం, మాకు ఎవరు శత్రువులు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు పేదవాళ్ళ పచ్చన ఉంటుంది, ఇప్పుడు కూడా న్యాయస్థానానికి మేము కేసేస్తాము, అక్కడ ఉండే స్థలాలు కూడా ఎవరిని కట్టుకోనికకుండా అడ్డుకుంటాం, ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం.